దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము ఘనత మహిమా ప్రభావములు చెలునుగాక. ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములు ఉపవాస పండుగల్లో రెండవ దినపు ఆరాధనకి చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే దేవుని తోటలో నాతోటి దైవచనులకు సహవాస సేవకులకు ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నా. అలాగే మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి మనం అనుకున్న విధంగా నేను దుబాయ్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 7 దినాల ఉపవాస కూడికలు సడన్లీ పెట్టడం జరిగింది. నేను ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి మన ప్రియ దైవచనులు పాలసనాయ్ గారికి ఫోన్ చేశాను. అయ్యా, మీరు ఈ 10వ తారీఖు మా మధ్యన వర్తమానం అందించడానికి రాగలరా అని అడిగినప్పుడు, అన్న మీరు పిలవటమును నేను రాకుండా ఉండటం అనేది లేదన్న, తప్పకుండా వస్తానన్న, వీలు చేసుకొని వస్తానన్న అని చెప్పి మాటిచ్చారు. మాట మీద గౌరవంతో దైవచనులు మన మధ్యకు రావటం జరిగింది. ఎదురుకు జరగండి, ఎదురుకు వచ్చేయండి. మరి మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన దైవచనులు ఇంచుమించు భారతదేశంలో ఉన్న తెలుగు జాతి ప్రజల హృదయాల్లో నిలిచిపోయే వర్తమానాలు అందిస్తున్న దైవచనులు. ఒకవైపు బైబిల్ పరిజ్ఞానాన్ని దేవుడిచ్చాడు, మహత్తరమైన శక్తి. అయ్యగారి సాక్ష్యాన్ని నేను విన్నాను. తన బాల్య దినాల్లో మానసిక రోగంతో కృంగిపోయిన ఓ వ్యక్తిని ఈరోజు మహోన్నతమైన స్థానంలో నిలబెట్టి ప్రజలకు ఉపకారం చేసే మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు మానసిక రోగంతో బాధపడిన బ్రదర్ పాల్సన్ గారు ఈ రోజున దేవుని సేవలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా తెలుగు జాతి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఒక ప్రముఖమైన బోధకునిగా ఈ రోజున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వాడబడుతున్న ఓ దైవ సేవకులు ఒకవైపు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరొక వైపు దేవుడు వారికి ఇచ్చినటువంటి మేధస్సుతో, బైబిల్ పరిజ్ఞానంతో దేవుని మహత్తరమైన శక్తిని, యేసయ్య మహోన్నతమైన ప్రభావాన్ని లోకానికి కనుపరుస్తున్న గొప్ప దైవ సేవకులు, బైబిల్ పరిశోధకులు మన మధ్యన ఉన్నారు. ఈరోజు వారు మనతో కూడా ఉండటం, నేనైతే వాస్తవం మరి అయ్యగారిని ఆఖరి రోజుకు పిలుచుకుందాం అనుకున్నాను, కానీ ఈరోజు మరి అయ్యగారు కొంతమంది ఇసులుబాటు వల్ల ఈ 2వ రోజు ఆరాధనకే అయ్యగారు రావడం జరిగింది. మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి చిన్న మంద ఏలూరులో మనం పరిచర్య ప్రారంభించి 1.5 సంవత్సరం మాత్రమే, 1 సంవత్సరం 3 మాసాలు అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తూ విస్తారమైన జనప్రవాహాన్ని మనకు దయచేశాడు. దేవునికే మహిమ చెల్లునుగాక. మరి ఈ 2వ సంవత్సరంలో జరుగుతున్న ఉపవాస వేడుకలు అసలు 1 నుండి 7 వరకు జరగాల్సినవి, కానీ నేను దుబాయ్ మీటింగ్స్కి వెళ్ళటం వల్ల ఈ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మరి 9 నుండి 15 వరకు ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి దైవ సేవకులు, బైబిల్ పరిశోధకులు, మహత్తరమైన దేవుని వాక్శక్తి చేత నింపబడి ప్రపంచమంతటిలో తెలుగు జాతి ప్రజల హృదయాల్లో ఉన్నతమైన బోధకునిగా నిలిచిపోయిన దైవ సేవకులు బ్రదర్ పాల్సన్ అయ్యగర్ మనతో కూడా ఉండటం సంతోషకరం. ఒక్కసారి స్తప్పట్లు కొట్టి దేవునిని మహిమపరుస్తూ దైవ సేవకులకు స్వాగతం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రేష్టమైన సమయాన్ని దైవ సేవకులకు నేను అప్పగిస్తున్నాను. ఎక్కువ నేను దొంగిలించదలుచుకోలేదు. ఆఖరిన పరిచర్య విషయాలు మాట్లాడుతాను. ఈరోజు ఈ శ్రేష్టమైన సమయాన్ని దైవచనులు
బ్రదర్ పాల్సన్ అయ్య గారికి ఈ శ్రేష్టమైన సమయాన్ని అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి కావలసినటువంటి, మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి అవసరమైన సంగతులు వారి నోట ఉంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోవునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయం అయ్య గారికి అప్పగిద్దాం. మరొకసారి సభలు కూడా దేవుని మహింపరచండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. మీతో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సదవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. సహోదరులు, సల్మాన్ రాజు గారు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు, నా పెళ్లిగాక క్రితం నుండి తెలుసు. వరుసగా 6 సంవత్సరాలు వారి పరిచర్యలో నేను వరుసగా ఉన్నాను. జగన్నాథపురంలో మా నాన్నగారికి చాలా ప్రియమైన దైవజనులు. నాకు తెలిసిన దగ్గర నుండి నేను అన్నయ్య అనే పిలిచాను. అంత మంచి ప్రియమైన ఆత్మీయ అన్నయ్యగా మాకున్నారు. దైవజనులు దేవునిలో బలంగా వాడబడుతున్న తన దాసులు. దేవుడు అన్నయ్యకి ఇచ్చిన మంచి దర్శనం, తలాంతులు, శక్తి, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, ఇది చాలా ఉన్నతమైనది. నేను కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్థుడై ఉండడానికి ప్రభు నాకు కూడా కలుగజేసిన ఈ వీలును బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన ప్రీతమ అన్నయ్య కుటుంబానికి, సంఘానికి, దైవజనులకు, మీకందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఎక్కువ చెప్పారు అన్నయ్య. దేవుని యొక్క చేతిలో వాడబడే చిన్న మట్టి పాత్ర. ప్రతి వ్యక్తి దేవుని చేతిలోకి చేర్చబడినప్పుడు అది ఎలాంటి పాత్ర అయినా దేవుడు కడిగి శుద్ధి చేసి తన ఆత్మ ద్వారా ముద్రించి తన కోసం వాడుకుంటాడు. కనుక దేవుని చేతిలో వాడబడడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఆ మార్పు మనం చూడగలం. దేవుడు నన్ను కూడా అలా తన చేతిలో తీసుకున్నాడు. అద్భుతమైన సాక్ష్యం కలిగిన దైవజనులు సల్మాన్ రాజు గారు. వారి సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. వారి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు ఒళ్ళు జలధరించింది నాకు. వారి సాక్ష్యాన్ని వీడియో చూస్తున్నప్పుడు అసలు చాలామందిని పిలిచి చూపించాను నేను వారి సాక్ష్యాన్ని. అద్భుతమైన సాక్షిగా దేవుడు నిలిపాడు. దైవజనులైన తన దాసులతో, సంఘంతో నేను కూడా కలిసి ఉండడం ఈ భాగ్యం. మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకందరికీ మరొకసారి, మంచి మ్యూజిషియన్స్ అని కూడా ఉన్నారు, మ్యూజిషియన్స్కు, ఇంకా ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు చేరిన దైవ జనాంగానికి వందనాలు తెలియజేస్తున్నాను. లేఖనంలో నుండి ఒక మంచి మాట మనం చదువుకొని ఈరోజు మన ధ్యానాంశాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆత్మశక్తితో మనం ధ్యానం చేద్దాం. మన వెనుక ఉపవాస పండుగలు అని వ్రాయబడింది. పైన ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును అని ఉంది. గమనిస్తే సంతోషమును, ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. నమ్మిన వాళ్ళు దేవుని స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. సంతోషము, ఉత్సాహము పుట్టించే మనోహరములైన పండుగలగును. క్రొత్త నిబంధనలో సంతోషము అనే అంశం మీద ఒక పత్రికే వ్రాయబడింది. ఒక పత్రిక యొక్క సారాంశం అంతా సంతోషమే. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విషయాన్ని గురించి తెలియజేసింది. అందులో క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని ద్వారా మనము పొందే ఆధ్యాత్మికమైన సంతోషం, కొన్ని ఆహార పదార్థాలు తింటే కొంతవరకు సంతోషం, కొన్ని గంటల సంతోషం. మీరు నచ్చిన మాంసం కూర తెచ్చుకున్నారు, గోంగూర వేసుకున్నారు, వండుకున్నారు, వెరీ గుడ్. ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం? ఒక గంట ఆ పూట. మరలా మళ్ళీ తెచ్చుకునేదాకా దుఃఖమే. పోనీ అదే ఎక్కువసార్లు ఎక్కువసేపు తిన్నామనుకోండి, సంతోషం మళ్ళీ దుఃఖం అవుద్ది. ఒక పదార్థము, ఒక వస్తువు, ఒక వస్త్రము, లేకపోతే ఈ లోకంలో భౌతికపరమైన సంతోషం కలిగించొచ్చేమో కానీ శాశ్వతమైన సంతోషాన్ని కలుగజేసేవి లేవు. దేవుడు అంటాడు, నేను నీకు సంతోషం ఇస్తాను, సంతోషకరమైన స్థితిని నీ హృదయంలో నేను కలుగజేస్తాను అని వాగ్దానం చేసిన ఒక అద్భుతమైన పత్రిక ఫిలిప్పీ పత్రిక. దయచేసి లేఖనాలు ఉన్న వాళ్ళు ఫిలిప్పీ పత్రికను మనం చూద్దాం.
ఈ ఫిలిప్పీ పత్రికలోని విషయాల్ని కొద్ది నిమిషాలు మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుండి నేను చదువుతున్నాను, దయచేసి లేఖనాలను వారు చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేన్ని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మూడో అధ్యాయం 20-21 వచనాలు కూడా, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చిన్న ప్రార్థన చేసి ఆత్మ సహాయంతో మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసునికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన ఆలోచనను బట్టి, సంకల్పాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 7 దినముల ఉపవాస కుడికలలో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్కు మా జీవితాల్లో మార్పు కలుగజేస్తుంది ప్రభువ. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం, మేలు, ఆరోగ్యం, స్వస్థత. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. చర్చబడిన ప్రజలు నీ ప్రజలు, నిలవబడిన దాసుడు నీ దాసుడు, వాక్యము నీది. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలు తెరచి నీ కోసం ఎదురు చూస్తున్నాం. నీ వాగ్దర్శనంతో నింపండి, రేపండి, పురుకొల్పండి. మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపొస్తలైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ అద్భుతమైన లెటర్ రాశాడు. గ్రీసు దేశానికి ఉత్తరంగా మాసిదోనియా ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కొంచెం ప్రసిద్ధి చెందిన ఓడరేవు కలిగిన పట్టణం ఈ ఫిలిప్పీ పట్టణం. ఈ ఫిలిప్పీ పట్టణంలో అపొస్తలైన పౌలు తన 2వ దండయాత్రలో వెళ్ళాడు. చిన్న ఆసియా బితూనియా అనబడిన ప్రాంతానికి వెళదామని లగేజీ సర్దుకుంటే దేవుడు దర్శనంలో మా మాసిదోనియాకి సహాయం చేయండి అని ఒక వ్యక్తి బతిమలాడుతున్నట్టుగా దేవుడు దర్శనమిస్తే, దేవుడు తన రూట్ మ్యాప్ మార్చుకొని మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీ, తెస్సలోనికే, బెరయా, ఏథెన్స్, ఆ తర్వాత కొరింథి, ఎఫెసి, ఆ తర్వాత ఎరుషలేముకి తన 2వ దండయాత్రలో మొట్టమొదటి ఊరు ఆ ఫిలిప్పీకి వెళ్ళాడు. ఆ ఫిలిప్పీ పట్టణం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళు సముద్రపు అద్దరిన కూర్చొని వాళ్ళు అప్పుడప్పుడు కూడుకుంటున్నారని తెలుస్తుంది. అపొస్తలైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి అద్భుతమైన సువార్తని ఆ యూరప్ కంట్రీలో మొట్టమొదటిగా దేవుని సంఘాన్ని స్థాపించాడు. ఆమేన్. వాళ్ళకి చెప్పిన అద్భుతమైన సారం ఇందులో ఉంది. ప్రతి ఒక్కడు ఆనందించడానికి ఇష్టపడతాడు. మనం ఒక పని చేస్తే ఆనందించాలని, మనం ఒకటి తింటే, ఒకటి కట్టుకుంటే ఆనందించాలని, ఇతరులకు చూపించడం ద్వారా, ఇతరులకు చెప్పడం ద్వారా ఆనందించాలని. ఎవరికాళ్ళు చిక్కలికలు పెట్టుకున్నారు ఎప్పుడన్నా? ఒక అరగంట పెట్టుకొని చూడండి, వస్తుందేమో. అదేమి చిత్రమో, ఎవరికాళ్ళు ఎన్నిసార్లు పెట్టుకున్నా రాదు చిక్కలికల. చిక్కలికింత మీరేమంటారో. అయితే పక్కోడు ఎలా అంటే వెంటనే మనం ఎలా అంటాం. చాలా చిత్రమైన విషయం. ఈ లోకంలో ఆనందానికి చాలా మార్గం, కానీ దేవుడు శాశ్వతమైన ఆనందం తాను ఎలా ఇస్తాడో, శ్రమలలో కూడా ఆనందించగలిగిన స్థితి ఎలా ఉంటుందో అపొస్తలైన పౌలు ద్వారా నిరూపించాడు. పౌలు అక్కడ సేవ క్లుప్తంగా చెబితే పత్రిక ఎందుకు రాశాడో అర్థమవుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సముద్ర పద్దరిన
కూడుకుంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు లుదియా అనబడిన స్త్రీ మొట్టమొదట నమ్ముకుంది. లుదియా తన ఇంటికి చేర్చుకుంది, ఇంటివారు రక్షింపబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు, చాలా సంతోషం. ఆ తర్వాత సమాజ మందిరంలో మరి బోధించడానికి ఆరంభించబడినప్పుడు పౌలు ఒక దెయ్యం పట్టిన పిల్లని బాగు చేశాడు. ఆ దెయ్యం పట్టిన పిల్లతో చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారంలో నష్టం వచ్చిందని అపోస్తలైన పౌలుని గ్రామాధికారుల దగ్గరికి తీసుకెళ్ళి, తప్పు చేశాడురా, దెయ్యాన్ని ఎళ్ళగొట్టాడు, మనకు నష్టం కలిగింది అని చెప్పి చొక్కాలు విప్పి బెత్తాలతో చిత్తకొట్టారు. పౌలు చేసిన తప్పేంటి, పౌలు శీలల తప్పేంటి, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం తప్ప? అది వాళ్ళకి తప్పు అనిపించింది. లోకంలో ఒకడు మంచిగా మారటం తప్పవుద్ది. మా చర్చిలో ఒక ఆయన పక్కా తాగుబోతూ యేసు ప్రభువుని అంగీకరించి ఇప్పుడు తాగట్లా. వెంటనే అతడు చర్చికి వస్తున్నప్పుడల్లా రచ్చబండ మీద అబ్బో భక్తుడు రెడీ అయిపోయాడు, చర్చికి కూడా వెళ్ళిపోతున్నాడంట, బుధవారం బైబిల్ స్టడీ అంట, శుక్రవారం నాడు ఉపవాస కూడికంట, శనివారం విజ్ఞాపన కూడికంట, ఆదివారం ఆరాధన అంట, అయ్యి బాబు అని ఎక్కిరిస్తున్నారు. ఆడు తెగదాగేసి డ్రైనేజీ పడిపోయి సోయి లేకుండా రాత్రులంతా అక్కడే ఉండి తెల్లారు లేచి వెళ్ళి మళ్ళీ పిల్లదాని పట్టీలు తాకట్టెట్టి మళ్ళీ తాగి మళ్ళీ పిల్లం పుస్తులు అమ్మి తాకట్టెట్టి తాగినప్పుడు ఎవడో మాట్లాడలా. లోకానికి ఒక మార్పు కన్నుగుట్టినట్టు అవుద్ది అన్నమాట. అదే జరిగింది అక్కడ కూడా. మీరు అభివృద్ధి చెందుతుంటే వెంటనే లోకం నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నమాట. అపోస్తలైన పౌలు ఫిలిప్పి పట్టణంలో అనుభవం పొందాడు. బెత్తాలతో కొట్టి జైల్లో వేశారు. వేసినా కూడా జైల్లో ఎలా వేశారనుకున్నారు, బొండలు బిగించారు అని ఉంది. బొండలు అంటే ఏంటంటే ఒక చెక్కకి రెండు రంధ్రాలు చేసి ఆ ఒక రంధ్రంలో నుండి చేయి లోపలికి పెట్టి ఈ రంధ్రంలో నుండి చేయి లోపలికి పెట్టి ఆ చేతికి గొలుసులేసి ఆ గొలుసులు చివర ఇనప గుండు పెట్టి దాన్ని కింద కుదులుతారు అన్నమాట. అంటే చెయ్యి అలా లాగుతూ ఉంటుంది కిందకి. అలాగే కాళ్ళకు కూడా ఒక చెక్క, ఆ చెక్కలో నుండి కాలు బయటికి పెట్టి దానికి గొలుసులు వేసి ఆ గొలుసు చివర ఇనప గుండు పెట్టి ఆ ఇనప గుండుని కింద కుదులుతారు. అది అటు లాగుతుంటే ఈ కాలు అటు లాగుతుంటే ఈ చెయ్యి అటు లాగుతుంటే ఈ చెయ్యి ఇటు లాగుతుంటే పాటలు పాడారంట. హల్లెలూయా. ఎక్కడిది ఆనందం, ఎలా వచ్చింది ఆనందం, అది చెప్పడానికి ఫిలిప్పీలకు ఈ లెటర్ రాశాడు. మీ ఊర్లోనే మీ సిటీలోనే నేను జైల్లో వేయబడినప్పుడు మేము ఒక మధురమైన ఆనందాన్ని పొందాం. ఎలా పొందామంటే అని చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ ఈ ఆనందానికి మూలాన్ని, ఆనందపు పర్యావసానాన్ని, ఆనందానికి దేవుడు తమని ఎందుకు ఎంచుకున్నాడో ఈ విషయాలు చాలా చెప్పాడు. అందుకనే ఏది లాభం ఏది నష్టం ఆనందానికి మూలం అని 3వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించాడు. అందుకే మీరు చదివేటప్పుడు కొన్ని విషయాలను మనస్సులో పెట్టుకొని చదివితే మనం కూడా ఆనందిస్తాం. కొన్ని ఎస్ఎంఎస్లు చదువుతున్నప్పుడు, కొన్ని కథలు చదువుతున్నప్పుడు మనం ఆనందిస్తాం. కానీ ఇది అనుభవ జ్ఞానాన్ని నేర్పే ఆనంద సూచిక. ఇది యేసు క్రీస్తు ద్వారా పొందిన ఆనందం. అది జీవితాంతం ఇతరులకు చూపించగలిగిన మార్గదర్శకమైన సూత్రమై ఉంది. అది దేవుడు, ఆయన ఆనందస్వరూపి. దేవునికి ఉన్న పేరేంటంటే ఫిలాసఫర్స్ పెట్టిన పేరు సచ్చిదానంద అని పెట్టారు తాత్వికులు. అంటే సత్ చిత్ ఆనంద అని అర్థం. అందులో 3 పదాలు ఉన్నాయి. సత్ అంటే సత్యమై ఉంటాడు దేవుడు, చిత్ అంటే చిత్తాన్ని కలిగి ఉంటాడు దేవుడు, 3వది ఆయన ఆనందస్వరూపి. దేవుడు ఆనందస్వరూపి, ఆయన మన జీవితాలను కూడా ఆనందింపజేయగలడు. కానీ మన తాత్వికులు, అదే తాత్వికులు ఏం చెప్పారు తెలుసా, సర్వం దుఃఖమయం వివేకీనాన్ అన్నారు. వివేకంగా కలిగిన వాడికి అంతా దుఃఖమేరా అన్నారు. అంటే ఎందులో చూసినా దుఃఖమే అని అన్నారు. అది నిజమేనా? ప్రతి దాంట్లో కూడా ఆనందించడం ఏంటో దేవుడు చెప్పాడు. దేవుడిచ్చిన అనుభవ జ్ఞానం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. అపొస్తలైన పౌలు ఆ ఆనందాన్ని ఎలా అనుభవించాడు, ముందు తన స్థితిని ఎలా చెబుతున్నాడో చూడాలి. 3వ అధ్యాయం ఒకసారి రండి, అక్కడ మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. 3వ అధ్యాయం
మూడవచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఇది జాగ్రత్త గమనించాలి. శరీరాన్ని ఆస్పదం చేసుకోలేదు. సహజంగా బెత్తాలతో కొడితే మీరేం చేస్తారు? రాక సేవ చేద్దామని అనుకున్నా బెత్తాలతో కొట్టడం ఏంట్రా? సేవ ఏదో చేద్దాం, రెండవ దండయాత్రకి వెళ్ళబోతున్నాడు, ఫస్ట్ టూర్లోనే దెబ్బలు తిన్నాడు. మీరేమనుకుంటారు? అసలు ఏమండి, ఆదిలోనే అంశపోదు అని ఒక సామెత ఉంది. అసలు ప్రారంభం ఏదో పెళ్లి చేద్దాం అనుకున్నారండి, ప్రారంభంలోనే నాలుగు తిట్లు తిట్టించుకున్నారు మీరు. అప్పుడు ఏమనుకుంటారు, ఏదో గొడవ, దాన్ని పెళ్లి మొదలెట్టామా, అన్ని మనకు వచ్చిన తిట్లే అని అనుకుంటాం మనం. కానీ పౌలు అలా అనుకోలేదంట. అసలు శరీరాన్ని ఆస్పదం చేసుకోలేదు. ఒక ఉదాహరణ, ఒక మంచి విషయం చూద్దాం. పౌలు రోమా పౌరసత్వం కలిగినాడు. రోమా పౌరసత్వం కలిగి ఉన్నవాడిని ఎవడు హాని చేసినా ఆడిని ఉరిదీసేయచ్చు. పౌలు తన బెత్తాలతో కొడుతున్నప్పుడు, రే నేనెవరో తెలుసా, రోమా పౌరసత్వం కలిగినోడిని, నన్ను నువ్వు కొడుతున్నావు, నీకు ఆ సంగతి తెలియదేమో నేను చెబుతున్నానప్పుడు అని అంటే కొట్టినోడు కాళ్ళు పట్టుకుంటాడు. అయినా పౌలు శరీరాన్ని ఆస్పదం చేసుకోలా, దైవజనుడుగానే దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. ఎలా వచ్చింది ఈ తత్వం? శరీరాన్ని ఆస్పదం చేసుకోలేదంట. అంటే ఈనాడు శారీరకమైన ఆనందం కంటే దేవుని తత్వం ద్వారా వచ్చే ఆనందం శాశ్వతమైంది. పౌలు శరీరాన్ని, ఒకవేళ శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే ఏమంటాడో కూడా చెప్పాడు. అక్కడ ఏమంటాడు చూడండి. అక్కడ దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాం, మనమే సున్నత ఆచరించు వారం కావాలని అనుకుంటే, ఒకవేళ నేను శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే, ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకునే నేను మరీ ఎక్కువగా చేసుకుంటాను, మీ అందరికంటే గొప్ప నేను చెప్పాలనుకుంటే అని చెబుతున్నాడు. ఏమని, 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేల్ వంశపోడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీలో సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిశీయుడనై ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతిలో అనిందుడనై అంటని, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను. ఎంత అద్భుతమైన మానసికమైన పరిణత, మైండ్ మెచ్యూరిటీ ఇది. ఏమేమి అన్నాడు, ఇదిగో నేను ఎవరిని అనుకుంటున్నావు, 8వ దినమున సున్నతి పొందాను, నేను ఇజ్రాయేల్ వంశపువాణ్ణి, బెన్యామీను గోత్రికుణ్ణి. అతనికి ఈయన పేరు పెట్టేటప్పుడు కుటుంబ చరిత్ర మనం చదివితే, మొట్టమొదటి కింగ్ సౌలు, మొట్టమొదటి. ఇక్కడ కూడా, అరే నువ్వు మొట్టమొదటి రాజు పేరు పెడతానని రా, ఎందుకంటే వాడు బెన్యామీనీయుడు, మనం కూడా బెన్యామీనీయులు, అందుచేత నీకు కూడా అదే పేరు పెడతాను అని. రోమా పౌరసత్వం తీసుకునేటప్పుడు రోమా పౌరుడిగా తాను పేరు రాయించుకునేటప్పుడు రోమా పౌరులకు సౌల్ అని చెబితే, వాళ్ళు మేము అలా రాయం, ఎందుకంటే అది మీరు అనుకుంటే మాకా అని పెట్టి పౌలు అని రాశారనమాట. వాళ్ళు పౌలు అంటే చిన్నోడు అని అర్థం. అంటే సౌలు పౌలుగా మార్చడం కాదు, రోమా పౌరసత్వం తీసుకునేటప్పుడు రోమన్స్ సౌలును పౌలు అని రాశారు. పౌలు అంటే చిన్నోడనని ఆ పేరు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేక, ఈ పౌలుగా రోమా పౌరసత్వంలో ఉన్న వ్యక్తి 13 సంవత్సరాలు గమాలియేలు పాదాల దగ్గర ఉన్నాడు. 3వ తరగతులు అంటే 8వ సంవత్సరంలో యెరూషలేము వెళ్ళిపోయాడు. 8వ సంవత్సరంలో యెరూషలేముకు చేర్చబడితే 13 సంవత్సరాలు అక్కడ స్టడీ జరిపి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు యెరూషలేములోనే ఉన్నాడు. బ్రహ్మాండమైన శాస్త్రాలు చదివినవాడు. అలాంటి వాడు అంటే నేనైతే గొప్పగా చెప్పుకోవచ్చు, ఆ శాస్త్రాలు మనం చదివితే వర్తమానం కంటే కింద శాస్త్రాలే ఎక్కువ ఉంటాయి. కానీ పౌలు అంటున్నాడు, వీటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను నేను అన్నాడు. వాటి వల్ల నేను ఆనందం కాదు, దేవుని యొక్క శక్తి నా లోపల ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఆమేన్. ఎలా పొందాడు ఈ శక్తి? ఎలా పొందాడు? మనం ఒకసారి చూస్తే వాళ్ళు అక్కడ పాటలు పాడారు అని ఉంది. ఎలా పాటలు పాడారండి? మీరు ఎప్పుడైనా అలాంటి పాటలు పాడారా? మీరు ఎవరన్నా మిమ్మల్ని కూడా మా నాన్న మాట్లాడినారనుకో, వాళ్ళు ఏళ్ళకి జట్లయ్యా అని మొదలెట్టరా మీరు? ఆ పాట వస్తుందేమో మనకే కదా. కానీ పౌలు శీలలో చప్పట్లు కొట్టడానికి కూడా వీలు లేని పరిస్థితిలో పాటలు ఎలా పాడారు తెలుసా? 1, మొట్టమొదటి కారణం, వాళ్ళు వాగ్దానాన్ని కలిగి ఉన్నారు. ఆమేన్. వాగ్దానం ఏంటి? వాగ్దానం పౌలు
అక్కడ దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఒక అద్భుతమైన పని కోసం పంపిస్తున్నాను. ఏంటంటే నువ్వు మాసిదోనియా ప్రాంతం అంతా వెళ్ళాలి, అక్కడున్న వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించాలి. అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని నువ్వు తాళుకోగలవు, ఎందుకంటే నా ఆత్మ నీతో ఉంటుంది, నా శక్తి నీతో ఉంటుంది, భయపడకు అని దేవుడు వాగ్దానం చేసి రూట్ అంతా చూపించాడు. రూట్లో ఫస్ట్ ఊరే పిలిపి, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. పిలిపి తర్వాత దేవుడు చూపించిన రూట్లో తెస్సలోనిక ఉంది, బెరే ఉంది, ఏథెన్స్ ఉంది, ఆ తర్వాత కొరింథి ఉంది, ఎఫెసి ఉంది, ఇవన్నీ వెళ్ళాలి. పౌలు ఏమనుకున్నాడంటే, వీళ్ళు బెత్తాలతో కొట్టేటప్పుడు జైలు వేసినప్పుడు శీల మనం ఇక్కడే చచ్చిపోం, దేవుడు అవన్నీ చూపించాడు, అందుచేత దేవుడు మనల్ని జైల్లోనే ఉంచడు. ఎందుకంటే ఆయన వాగ్దానం నెరవేరాలంటే మనం ఇందులో నుండి బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప నమ్మకం అండి, వాగ్దానం చేసిన వాడు మాట తప్పడు అంతే. వాళ్ళకి అదొక్కటే తెలుసు. మీకుందా ఆ నమ్మకం? అసలు మనం వాగ్దాన పుత్రులం ఇది తెలిస్తే మీరు సంతోషిస్తారు. హల్లెలూయా. మన సంతోషానికి కారణం వాగ్దానం. ఈనాడు ఇది మొట్టమొదటి అంశం. ఎవడైతే వాగ్దానం పొందుతాడో వాడు సంతోషిస్తాడు ఏ పరిస్థితుల్లోనైనా. ఒకటి రెండు ఉదాహరణలు నేను మీకు ఇస్తాను. నేను అంటే వాగ్దానం ఎరిగిన వాళ్ళు ఏ పరిస్థితుల్లోనైనా సంతోషిస్తారు. యోబు మనకు తెలుసు కదా, యోబు 1:21 ఏమనుంది అక్కడ, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి వెళ్ళుచున్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమండి, కట్టుకున్న భార్య వచ్చి ఇలా అంటుంది. నిజానికి భార్య అలా అనకూడదు. ఏమనకూడదు, ఏమండి మీకు జబ్బు వచ్చినా నాకు జబ్బు వచ్చినా ఒకటేనండి, మీరు బాధపడినా నేను బాధపడినా ఒకటేనండి. ఎందుకని, పెళ్లిలో ఏమైనా ప్రమాణాలు చేశారు? కష్టమందును నష్టమందును కలిమి ఎందును లేమి ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్నే ప్రేమించి నీతోనే నమ్మకముగా కాపురము చేతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రజలందరి ఎట్టును తల్లిదండ్రులు ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. చెప్పలేదా? చెప్పింది. మరి ఇక్కడ వచ్చేటప్పటికల్లా సావు సావు, చచ్చే ముందు దేవుణ్ణి తిట్టి సావు అంది. కట్టుకున్న భార్య. అసలు యోగు అద్భుతమైన భక్తుడైతే మరి ఆమె భక్తురాలు. ఏమనాలండి ఆమెనే భక్తురాలు అంటే భక్తి రాలిపోయిందని. రాలు పట్టిన భక్తి అంతే కదండి. లేకపోతే ఏంటి ఆమె అలాంటి ఏంటండి? ఎన్నో అద్భుతమైన కార్యాలు. ఎంత ఆశీర్వాదం యోగు పొందటం తనకు సంబంధించింది కాదా? తనకు కూడా సంబంధించిందే కదా, యోగు కుటుంబం అదే. అలాంటిది భక్తి రాలిపోయింది అక్కడ. అప్పుడు కూడా ఏమనలా, మూర్ఖురాలా అని కూడా అనలా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా అన్నాడు. అలాగే మనం కదా మాట్లాడాల్సింది. ఎంత అద్భుతమైన ఆనందం, మనం మేలునే అనుభవించదమా, కీడును అనుభవింప తగదా, ఎంత గొప్ప సంతోషం. హబక్కు గ్రంథం 3:16-17, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలల పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. మనం కూడా, దేవుడి వాగ్దానం ఉందా నీకు? దేవుడు నీతో మాట్లాడిన స్థితి ఉందా? ఏ స్థితి నీకు ఏర్పడిన వాగ్దానం మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేద్దంతే. పౌలు శీలలకు తెలుసు. అందుకని వాళ్ళు చెరసాలలో ఉన్నా వాగ్దానాన్ని మర్చిపోలేదు. అబ్రహాముకి వయస్సు పైబడిపోతా ఉంది, అయినా అబ్రహాము వాగ్దానాన్ని మర్చిపోలా. వాగ్దానం గుర్తుంటే ఏ స్థితిలోనైనా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నీ కొరకే బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలో తీరా స్తుతి చేయుట నేర్పించు, స్థితిలోని కలిగించు. నన్ను అలా తయారు చేయనైనా, అలా తయారు చేయాలంటే దేవుడు అన్నాడు రైట్ రైట్, అలాగైతే నేను చెప్పింది చేయి నువ్వు. ఏంటది, నా వాగ్దానాన్ని ఎరుగుండు. రోమాపత్రిక 4:1,
పంతొమ్మిదవ వచనం చదువుదాం. రోమాపత్రిక 4:19 నుండి, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని ఎరిగినప్పుడు అతని జీవితంలో కలిగిన మార్పు ఏంటో మనం అక్కడ చూస్తాం. చదవండి అక్కడ. మరియు అతడు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళ వయసు కలిగిన వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించనే గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహపడక. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి, వాగ్దానాన్ని గురించి అనుమానం లేదు అబ్రహాముకి. ఖచ్చితంగా నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. తర్వాత దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. దేవుని స్తుతులు చెల్లించండి. ఎక్కడి నుండి వచ్చింది బలం? వాగ్దానం. కనుక దేవుడు వాగ్దానాన్ని నువ్వు కలిగి ఉంటే గాడ్ బ్లెస్ యూ అని అంటాం చాలాసార్లు మనం. కరెక్టే, దేవుడిని ఆశీర్వదించను గాక. ఆశీర్వాదం పొందామా మనం? పొందడానికి అర్హత మన జీవితాలలో సంపాదించామా మనం? దేవుడిచ్చే వాగ్దానం మన జీవితాల్లో ఫలించడానికి. హెబ్రీ పత్రిక 6:17 హెబ్రీ పత్రిక 6:17 యాకోబు 1:18 త్వరగా చదవండి. రెండు మాటలు ఏమనుంది అక్కడ, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచాలి. ఎవరైతే వాగ్దానానికి వారసులు అవుతారో, ఎవరైతే ఆ నిబంధనకు పాత్రలు అవుతారో వాళ్ళకి చెప్తాడంట అన్ని. అబ్బాయి భయపడక, చివరి వరకు నేను ఉంటానులే. మధ్యలో ఆగే సేవ కాదు ఇది, మధ్యలోనే కృంగిపోయే మనస్సు కాదు ఇది. దేవుడిచ్చే మనస్సు దేవుడు వచ్చేంత వరకు ఉంటుంది అన్నమాట. ఆమేన్. మనం చచ్చేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటాం. దానికి కారణం దేవుడిచ్చిన ప్రామిస్. అందుకనే ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. ఆ చదవండి యాకోబు 1:18 యాకోబు 1:18 ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన ప్లాన్ ప్రకారము మనలను కనెను. దేవునికి ఒక సంకల్పం ఉంది, ఆ సంకల్పాన్ని నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని పౌలుతో చెప్పేశాడు. పౌలుకు ఆ వాగ్దానం తెలుసు. అందుకోసమే పౌలు జైల్లో కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా, మీరు శరీరాన్ని ఆస్పదమే చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు ఆనందించలేరు. నా భార్య ఒక రోజున ఇలా అంది, ఏమండి మీరు ఉప్పాడ వెళ్తున్నారు కదా, అక్కడ ఉప్పాడ పొట్టు చీరలు ఉంటాయండి అని అంది. సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్రదర్స్, ఇక్కడ ఉప్పాడ స్పెషల్ అండి పొట్టు చీరలు, సిస్టర్ గారికి ఏమన్నా తీసుకెళ్తారా అని అడిగారు. వెరీ గుడ్, నా మనసులో మాట ఆళ్ళ నోట్లో ఉండి వచ్చిందని మొత్తానికి వెళ్ళి ఒక మంచి చీర కొని తీసుకెళ్ళాను. చాలా సంతోషించింది. ఉప్పాడ పొట్టంట, ఉప్పాడ పొట్టంట. జనవరి 1 వేసుకుంది దాసి దాసి. జనవరి 1 అందరం మంచి మంచి వేసుకుంటాం కదా, అలాగ 4 నెలలు దాసి జనవరి 1 వేసుకుంది. వేసుకున్న తర్వాత అప్పుడు మేము ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఒక పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లు దండం మీద వేసింది అనమాట. 4 రోజుల తర్వాత ఏడుస్తుంది నా భార్య, నాకు చాలా బాధగా ఉందండి అని అని. ఏంటంటే ఎలుకలు కొట్టేసింది అది. అంటే అది వేసుకున్నంతసేపు సంతోషంతో మిళితమై ఉంది. చూపించుకుంటారుగా, నువ్వెక్కడ కొన్నావు, నువ్వెక్కడ కొన్నావు, ఇలాగెలా చదువుకుంటు. ఎంత సంతోషమో ఆ వీడియో మళ్ళీ చూపించా, వేసుకున్నప్పుడు ఎంత ఆనందం, ఎలుకలు కొట్టినప్పుడు ఎంతో దుఃఖం. నిజమే కదా, మన జీవితాల్లో వస్త్రాలను ఎలుకలు కొడితే మన సంతోషం కూడా దెబ్బతినేసింది. దెబ్బతినే సంతోషం కాదు, దెబ్బతిన్నా తొలగిపోని సంతోషం. హల్లెలూయా. శరీరానికి దెబ్బలు మన సంతోషం చెరిగిపోయేది కాదు. కనుక ఎంత అద్భుతమైన అనుభవాన్ని, ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. పేతుర్ని చెరసాలలో వేశారు. అపొస్తల కార్యములు 12:12 పేతుర్ని చెరసాలలో వేశారు. ఆ చెరసాల హేరోదు ప్రేతోరియం అని ఉంటుంది. హేరోదు ప్రేతోరియం అనబడిన ఆ చెరసాలకు ముందు 3 ప్రహరీ గోడలు ఉన్నాయి. 1st ప్రహరీ గోడ దగ్గర బయట ఇద్దరు, లోపల ఇద్దరు, అంటే 4. 2వ ప్రహరీ గోడ దగ్గర బయట ఇద్దరు, లోపల ఇద్దరు, 4. 3వ ప్రహరీ గోడ దగ్గర బయట ఇద్దరు, లోపల ఇద్దరు, 4. 12 మంది పేతురు నుంచి ఆ గదికి బయట ఇద్దరు, లోపల 2 సంఖ్యలతో ఇద్దరు, మొత్తం 16 మంది పోలీసులు. 4 చతుష్టయము అనే పదం ఇక్కడ రాయబడింది. ఓకే, పేతురు గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఆ విషయం కూడా పేతురుకి తెలిసిపోయింది.
ఏమని తెలిసిపోయిందంటే తెల్లారి హేరోదు ఇన్న బయటికి తీసుకొచ్చి పీక వేసేస్తున్నాడని. అంతక్రితమే యాకోబును కత్తితో చంపడం జరిగింది. పేతురును కూడా చెరసాలలో వేసేశారు. తెల్లారి హేరోదు ఎదుటికి వస్తాడు, హేరోదు తీసుకెళ్ళిపోమంటాడు, వెంటనే వాళ్ళు పీక కట్ చేసేస్తారంతే. ఉరి వేయబడబోతున్నాడు అన్నమాట, కత్తితో లేకపోతే కత్తితో సమరింపబడబోతున్నాడు. ఆ విషయం పేతురుకు తెలుసు, రైట్? అయితే ఏం జరిగింది అక్కడ చూడండి. అక్కడ రాబడినమాట 6:12. హేరోదు అతన్ని వెలపలకి తీసుకుని రావాలని ఉండగా తెల్లారేసరికల్లా హేరోదు తీసుకొస్తాడు. ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడంట. అక్కడ నిద్రపడద్దా, తెల్లారి పీకలు వేపేస్తారంటే ప్రహరీ కూడా లోపల తోసుకుపోతుందంటేనే రోడ్డు ఎడల్పు కార్యక్రమంలో నిద్రపట్టదు అయ్యే. అంతే కదా, రాత్రి రాత్రి ఏ బుల్లి రోజులు వస్తాయో, ఏది పడగొట్టేద్దో, ఏది ప్రహరీ కూడ లేపేద్దో అని అసలు ఆందోళన, ఎంత ఆందోళన ఉంటుందండి, నిజమే. కానీ పేతురు శుభ్రంగా నిద్రపోయాడు. ఎందుకు నిద్రపోతున్నాడు తెలుసా? పేతురుకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? పేతురుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం చూపిస్తాను. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత పేతురుతో మాట్లాడుతూ యోహాను సువార్త 21:1, మీరు కూడా వాగ్దాన పుత్రులు అవ్వాలి, అప్పుడు మీరు సంతోషం. ప్రతి సంఘటనలో సంతోషమే. చూడండి 21:18 నా గొర్రెలను మేపు పేతురు, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నువ్వే నడుం కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నావు. నువ్వు ముసలోడువైనప్పుడు నీ చేతులు నువ్వు చాపుతావు, వేరొకడు నీ నడుం కట్టి నీకు ఇష్టంగానే చోటుకి నిన్ను మోసుకుపోతాడు. అర్థమైందా అన్నాడు పేతురు. ఇప్పుడు బాగానే ఉన్నాను, మంచి యవనస్తుడిగా పవర్ఫుల్గా తిరుగుతావు, వెరీ గుడ్. కానీ ఒక కాలం వస్తుంది, నువ్వు ముసలోడువైనప్పుడు నీకు ఇష్టంగానే చోటుకి నీ నడుం పట్టుకొని తీసుకెళ్ళి నీ చేతులు ఇలా చాపుతావు అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? పేతురు, నిన్ను కూడా సిలివేస్తారు, నిన్ను కూడా నాకులాగానే సిలివేస్తారు. అర్థమైంది? అది ఎప్పుడు జరిగేది కాదు, నీ ముసలితనంలో జరిగేది. అర్థమైందా? అప్పటివరకు బాగా చేస్తావు. కింద చూడండి 19:9, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. పేతురు ఎలా చచ్చిపోతాడో పేతురుకు ముందే చెప్పేశాడు. ఈ మాట చెప్పిన తరువాత 35 సంవత్సరాలు పేతురు బతికాడు. నీరో చక్రవర్తి 68వ సంవత్సరంలో పేతురుని సిలివేసేంత వరకు పేతురు అసలు అద్భుతమైన సేవ చేశాడు. పేతురు ఎన్ని ప్రదేశాలు తిరిగాడంటే, మనం అనుకుంటున్న పేతురుగా బ్రతకల అసలు. 1వ అధ్యాయంలో శక్తి పొందుతో పరిశుద్ధాత్మ వల్ల అన్నాడు, శక్తి పొందాడు. 2వ అధ్యాయంలో అద్భుతంగా ప్రసంగం చేస్తే 3,000 మంది, 3వ కుంటివాడిని లేపుతాడు, 4వ మంది చేర్చబడతారు, అతని మాటలకు ఆశ్చర్యపోతారు. 5వ అధ్యాయంలో పేతురు నడిచెళ్తుంటే ఆ యొక్క అతని యొక్క నేనబడి అనేక మంది బాగుపడుతూ ఉంటారు. అతడు సమరయ్య అంతేకాకుండా అంత్యొక్కయ్య వరకు కూడా 3 అద్భుతమైన దండయాత్రలు చేసి 35 సంవత్సరాలు దేవుని కోసం అద్భుతమైన పరిచయం అక్కడికి ఉన్నాడు. పేతురు దేవుని వాగ్దానం ఎరిగినాడు. ఒక్క కాలం వస్తుంది, కరెక్ట్గా నీరో చక్రవర్తి పేతురుని పట్టుకున్నప్పుడు కూడా అదే చెప్పాడు. పేతురు ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు అనగా పేతురు 2వ పత్రిక రాశాడు. అప్పుడు ఇక కొద్ది రోజుల్లో చచ్చిపోతాడనమాట. నాకు అర్థమైపోతుంది, నిన్న ముసలన్న అయిపోయాను, నాకు నా తండ్రి చెప్పాడు నువ్వు ముసలవాడు అయినప్పుడు నీ చేతులు చాపుతావు, అప్పుడు దాకా పవర్ఫుల్గా సేవ చేయరా అని అన్నాడు. ఆయన వాగ్దానం నాలో నెరవేరుతుంది, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక, తాను మరణించడానికి ముందు రాసిన పత్రిక ఇది. పేతురు రాసిన 2వ పత్రిక 1:13, మరియు మన ప్రభు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నది. ఎందుకంటే నీరో చక్రవర్తి దేవుని నమ్మిన పిల్లల్ని అసలు ఉంచట్లేదు, అసలు చాలా భయంకరంగానే చెట్లు కట్టేసి వాళ్ళ మీద తారు పోసి ఎలిగించి భోజనాలు చేస్తూ ఉండేడు అనమాట. ఈ భోజనాలు అవుతా అందరు భోజనాలు అయి చేతులు కడుక్కునేంతవరకు మాడుతూ ఆ తారు అలాగ తొందరగా కాలుతుంది, అలాగ కాలుతూ ఉంటుంది అన్నమాట. వెలిగే దీపాలు అని ఆ రోజుల్లో క్రైస్తవులకు పేరు. వెలిగే దీపాలు అంటే చెట్టు కట్టేసి తారు పోసి అంటీయటమని అర్థం. అలాగా దేవుని పిల్లల్ని చిత్రహింసలు చేస్తున్నారు రోజులకి. అలాంటి టైంలో పేతురు క్రీస్తు 68లో ఈ పత్రిక రాశాడు. రాస్తున్నాడు చూడండి, ప్రభు యేసు నాకు సూచించిన ప్రకారం, అక్కడ చెప్పాడు కదా నా గుడారంలో త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని నేను తోచున్నాను. మిమ్మల్ని రేపాలని అనుకుంటున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యమో వీటిని జ్ఞాపకం చేసుకోవాలి.
ఎందుకో తెలుసా? శ్రమల్లో కూడా మీరు సంతోషిస్తారు. హల్లెలూయా. ఎలా వచ్చిందది? వాగ్దానం. ఈనాడు దేవుని వాగ్దానాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుని యొక్క బిడ్డగా మీరు మార్పు చెందితే, దేవుని నిబంధన జనులుగా మీరుంటే, అద్భుతమైన పాట రాజ్బాబు అనే రాశారు, నిబంధన జనులం నిరీక్షణ ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం నిబంధన అద్భుతమైన వాగ్దానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అలా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితుల్లో సంతోషించారు. హల్లెలూయా. మీరు కూడా సంతోషాన్ని అనుభవించాలంటే వాగ్దానాన్ని కలిగి ఉండాలి. కనుక మనం వాగ్దాన పుత్రులుగా ఉండాలి. ఎలా ఉంటామండి? దేవుని యొక్క వాగ్దానం మన జీవితాలు ఎలా కలుగుతుంది? దేవునికి మనము పుత్రులమైనప్పుడు, మన పాపాన్ని మనం దేవునికి ఒప్పుకున్నప్పుడు, చెప్పుకున్నప్పుడు, దేవుని యొక్క స్వాస్థ్యానికి అర్హులంగా మనము చేర్చబడ్డామని, దేవుని వాక్యము చేత వెలిగింపబడి, దేవుని రక్తము చేత కడగబడి, దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో కలిగే అత్యద్భుతమైన స్థితి ఏంటంటే ఆనందం. కనుక దేవుని యొక్క సంతోషం, శాశ్వతమైన సంతోషం మనకు కూడా కలగాలంటే, అందుకని 4వ అధ్యాయంలో అన్నాడు, సంతోషించండి మరలా చెప్పుదును సంతోషించండి. ఎందుకని? ఎందుకు అలా సంతోషించగలుగుతున్నాడు? మీ మధ్యే నేను గతంలో వచ్చాను. నేను ఇది అయినప్పటికీ కూడా నేను ఆనాడు ఒక వాగ్దానాన్ని నా జీవితంలో కలిగి ఉన్నాను. వెరీ గుడ్. ఇక రెండవది, మొట్టమొదటి వాగ్దానం ఎరిగి ఉండాలి. రెండవది ఏంటంటే, చాలామందికి వాగ్దానం తీసుకుంటారు దేవుని దగ్గర నుండి, కానీ వాగ్దానం ప్రకారం 3 స్టేజెస్ మనం పౌల్లో చూస్తాం. నెంబర్ 1, వాగ్దానం, ఇట్స్ కాల్డ్ విజన్, దర్శనం, దేవుడిచ్చిన ఒక సంకల్పం, ఒక ప్లాన్. వాగ్దానం అంటే నీ జీవితానికి 75వ సంవత్సరంలో దేవుడు ప్రామిస్ చేశాడు అబ్రహాముకి. ఏమని? ఐ విల్ బ్లెస్ యూ, నేను ఆశీర్వదిస్తాను అబ్రహమా అన్నాడు. అప్పటికి అబ్రహాముకి 75వ సంవత్సరం. ఏమండి? అబ్రహాము దేవుని నమ్మాడు, రుజువులు ఇచ్చాడు, పైకి చూడు నక్షత్రాలు, కిందకు చూడు ఇసుక రేణువులు అన్నాడు. ఆ వాగ్దానాన్ని ఎందుకు పైకి కింద చూపించాడంటే, రాత్రి పడుకున్నప్పుడు నక్షత్రాల్లో దేవుని వాగ్దానం కనపడేది, పొద్దున లేచిన వెంటనే ఇసుకలో వాగ్దానం కనపడి, నీ బిడ్డల నక్షత్రాలుగా చేస్తాను, ఎస్ ఇసుక రేణువులాగా చేస్తాను. రాత్రి పగలు దేవుని వాగ్దానంతో నడిచాడు అబ్రహాం. ఈనాడు మనం కూడా రైట్ అలా నడిచాడు. కనుక చాలామంది వాగ్దానం తీసుకుంటారు కానీ వాగ్దాన ప్రకారం నడవడానికి ఇష్టపడరు. అంటే దేవుని యొక్క సంకల్పానికి తగినట్లుగా నడవాలి మనం. దీన్ని కార్యసిద్ధి అంటారు. కార్యసిద్ధి, కార్యసిద్ధి అంటే అర్థం ఏంటంటే, ఒక కార్యం చేయడానికి సిద్ధి అనే పదానికి తెలుగులో అర్థం, ఇంగ్లీష్లో ఏంటంటే డ్రైవ్ అని అర్థం, కదలిక. నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? కదలాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడరా అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? మాట్లాడాలి. దేవుడు ఏం చేస్తాడు? ఒక కార్యసిద్ధి కలుగజేస్తాడు. పౌలు కూడా, అక్కడ పౌలు చేసిన తప్పేంటి? కొన్ని కార్యసిద్ధులు లోకానికి వ్యతిరేకంగా ఉంటాయి. అవును, నువ్వు బతకడమే లోకానికి వ్యతిరేకం, అంతే కదా. మనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి? కొరింది 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, కార్యసిద్ధి. మొట్టమొదటిది వాగ్దానము, రెండవది వాగ్దాన ప్రకారం మనం నడవడం, మూడవది గమ్యం. కనుక నడిచిన మనం గమ్యాన్ని జరుగుతాం. రెండవ విషయం, ఈ కార్యసిద్ధి మనలో లేకపోతే నువ్వు వాగ్దానం తీసుకున్న వాడివిగా లోకానికి తెలియదు. వాగ్దాన ప్రజలు లోకములో ప్రత్యేకింపబడినవారు. 2వ పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు,
మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు, కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి. చెప్పండి ఆ పదం అందరూ అనండి, ప్రత్యేకంగా ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఎందుకని? మీరు వాగ్దాన పుత్రులు, కమ్అవుట్, బయటకు వచ్చేయాలి మీరు. అందుకని అక్కడ అక్కడ కూడా చెబుతాడు అనమాట, మీరు ఆ స్థితి నుండి బయటకు రావాలి. ఏ స్థితి నుండి? ఎఫెసి పత్రిక 2:1-2 చదవండి. ఎఫెసి పత్రిక 2:1-2, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారినిగా క్రీస్తు కులతోడ మిమ్మల్ని బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు. వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మమును అనుసరించి మునుపు నడుచుకుంటారు. దేని ప్రకారం నడిచారు మీరు? అక్కడ ఒక ధర్మం ఉందండి. ఏ ధర్మం అది? ఆ పదం చదువుతున్నారు బైబిల్ మీరంతా 2వ వచనం. ఏ ధర్మం అది? ప్రపంచ ధర్మం. ఏదో పిల్ల అలా నలుగురితో కొట్టుకుపోతాం, ఏ చేస్తున్నారా? గుండుకోలు ఊరు వెళ్ళాం మేము. ఆ మీటింగ్కి వెళితే యోహాన్ గారు అయ్యారు మీటింగ్కి. ఒక ఇంటి ముందు ఒక గుమ్మడికాయ కట్టుంది. ఆ గుమ్మడికాయ మీద ఎర్రటి ఇంకుతో సిలి గుర్తేసి యేసు రక్తం జయ్యి అని రాసి ఉంది. ప్రపంచ ధర్మాలు కొట్టుకుపోతున్నాయి అలాగా. కొంతమంది మా ఇంటి పక్క ఒక ఆవిడ కొత్త కోడలు ఇంటికి వస్తుందని తెలిసి బైబిల్తో దిష్టి తీస్తుంది. దేంతో? బైబిల్తో. నాకు భయం వేసింది ఎక్కడంటే బైబిల్ని దిష్టి తీసిన తర్వాత ఇసిరేస్తారు దాన్ని. పంపతీసి బైబిల్ ఇసిరేసి అమ్మాయి స్తోత్రం నేను బైబిల్ ఇసరలేదులే అని అనుకున్నాను నేను. ప్రపంచ ధర్మాలు అలా కొనసాగుతూ ఉన్నాయి. గుండెకాయల మీద పెట్టుకోమ్మా, నొప్పి తగ్గుద్ది. గుండెకాయల మీద బైబిల్ పెట్టుకుంటే నొప్పి తగ్గుద్దా? మనలో మనమాట. ఇంకా నయం పెద్ద రిఫరెన్స్ బైబిల్ 8 గంటలు పెడితే నిజం గుండె నొప్పి వచ్చేద్ది. ఆ బరువుకి తలగడ దిండి కింద పెట్టవే, పీడకల్లు రావు. హాస్పిటల్కి తీసుకెళ్ళి బైబిలు ఎక్కువ ఎండంగా మనం ధర్మాలు కొట్టుకుపోతున్నాం అలాగా. లోకంలో మెటీరియల్ ఎక్కువ ఉంది. పదార్థ సంబంధమైన విశ్వాస సంబంధమైన విషయాల కంటే పదార్థ సంబంధమైన వస్తు సంబంధమైన ప్రాపంచిక ధర్మంతో నడుచుకున్నారు మీరు. మీరిప్పుడు అక్కడి నుండి బయటకు వచ్చారు. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసును వెంబడించి ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసును వెంబడించి కోసం. ఇది ఎఫెసి పత్రిక చూడండి 3:20 ముందు మనం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లు 20వ వచనం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. నువ్వు ఊహించు వాటికంటే, నిజానికి అసలు ఊహించే వాటి కంటే ఏం జరిగిందో తెలుసా? బెత్తాలతో కొట్టిన వాళ్ళు నిజంగానే పౌలు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకున్నారు. ఆ తెల్లారు తెలిసి క్షమించమని అడిగారు. అంతేకాదు, ఎవడైతే కొట్రా ఏంటో ఎలా చేశాడా రైట్ అని పక్కనున్న అన్నవాడు వాళ్ళ గాయాలు కట్టాడు ఆ రాత్రి. ఎవడైతే కొట్టాడో, కొట్టడాని కోసం పక్కనున్నాడో వాడి గాయాలు ఆ రాత్రి కట్టేశాడు. గొప్ప మార్పు ఎలా కలిగింది? నువ్వు వాగ్దానానికి తగినట్లుగా నడిస్తే. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అంగీకరించినప్పుడు వాగ్దానం ఇచ్చాడు. రే అబ్బాయి, ఐ విల్ బ్లెస్, నేను ఆశీర్దిస్తాను, రైట్ అలా చేయి అన్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానానికి అనుగుణ్యంగా నడవాలి మనం. ప్రభువా నన్ను నడిపించు నాయన, నువ్వు చెప్పినట్టు నేను వింటాను నాయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
ఇది పిలిపి పత్రిక 2:13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పం మీలో నెరవేరుటకై కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. చెప్పబడిన ఒకసారి హల్లెలూయా. మనలో ఈ కార్యసిద్ధి కలుగు చేసేవాడు ఆయనే. ఎప్పుడు? వెన్ యు ఒబీడ్, నువ్వు విధేయులైనప్పుడు. ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను వింటాను నాయన, నువ్వు వెళ్ళమన్న చోటకి నేను వెళ్తానా. అసలు యోనా, అసలు నినివేకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు అంటే యోనాకు ఒక భయం ఉంది. నినివే వాళ్ళు చాలా క్రూరంగా హింసించిన భయంకరమైన చరిత్ర ఉంది నినివేకి. దేవుని పిల్లలంటే సహించని ఒక జనాంగం అది. ప్రభువా, మళ్ళీ అక్కడ పంపుతావా నువ్వు నన్ను? అలాంటి దుర్మార్గుల దగ్గరకు నన్ను పంపుతావా? ఒకవేళ పంపేవాడికి తెలియదా ఎక్కడ పంపాలా? తెలుసు ఆయనకి. నీకు తెలుసు నాయనా, నేను వెళతాను అని అనగలగాలి. సాతులు అబ్రహాం గారని ఒక మంచి దైవజనుడు, వారి కుమారులు అందరూ కూడా అద్భుతమైన దైవజనులుగా హైదరాబాద్లో మరి హగ్గ ఇన్స్టిట్యూట్లో కీలకమైన పాత్రలో ఉంటారు దైవజనులు. అబ్రహాం గారికి ఒకసారి గుండె నొప్పి వచ్చింది, అమెరికా తీసుకెళ్ళారు. అమెరికాలో ఆయన హాస్పిటల్ ఉండగా వచ్చిన వాళ్ళందరికీ యేసుప్రభుని గురించి చెబుతా ఉన్నారంట. ఆయన సుమారు 3 నెలలు ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికా నుండి ఇండియాకి వచ్చిన తర్వాత చాలామంది ఉత్తరాలు రాశారు, మీరు మంచం మీద ఉండగా చెప్పిన సువార్త మా జీవితాన్ని ఎంతో మార్పు తీసుకొచ్చిందని. సుమారు 42 మంది ఆయన మంచం మీద ఉండగా అక్కడ యేసుప్రభు నమ్ముకున్నారు అన్న సంగతి ఇక్కడ తెలిసింది. ఆయన ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇంకొక 42 మంది మారతారని తెలిస్తే నాకు మళ్ళీ గుండె నొప్పి నాయన. ఇంకొక 42 మంది మారతారని నాకు గుండె నొప్పి, నేను భరిస్తా, నేను భరిస్తా ప్రభు ఆ గుండె నొప్పిని. ఇంకొక 42 మంది అక్కడ మారతారని తెలిస్తే, అది నీ సంకల్పం అయితే అలా అనగలమా? టేక్ మీ ఓ లార్డ్, రొట్టెల్ని తీసుకో ప్రభువా. బ్రేక్ మీ ఓ లార్డ్, నన్ను విరిచేయి ప్రభువా. మేక్ మీ ఓ లార్డ్, నన్ను అభివృద్ధి చేయనైనా. అలా చెప్పగలగాలి మనం. హల్లెలూయా. నాయన నన్ను రొట్టెగా తీసుకో, రొట్టెలు అభివృద్ధి చెందాలంటే ఏమవ్వాలి అక్కడ? నన్ను విరువు ప్రభువా, నన్ను నీ మార్గంలో విరువు, నీకు అనుకూలంగా విరువు, నీ చిత్త ప్రకారం విరువు. టేక్ మీ ఓ లార్డ్, యవనస్తులో ఈ ప్రార్థన చేయాలి. టేక్ మీ ఓ లార్డ్, బ్రేక్ మీ ఓ లార్డ్, మేక్ మీ ఓ లార్డ్. నన్ను అలా అభివృద్ధి చేయనాయన. అలా ఇష్టపడిన పౌలు అలా ఇష్టపడ్డాడు. అన్ని శ్రమలలో కూడా సంతోషించడం నేర్చుకున్నాడు. అన్ని శ్రమల తరువాత జరగబోయే అద్భుతమైన విషయాల్ని తన మనసులో ఉన్నాడు. ఈ డ్రైవ్ మనలో ఉండాలి. దీని తర్వాత ప్రభు ఇవ్వబోయే ఒక అద్భుతమైన సంతోషం, ఈ శ్రమల తర్వాత మనం పొందబోయే కిరీటాన్ని గురించిన అద్భుతమైన ఉన్నతమైన దర్శనం మన జీవితాల్లో ఉండాలి. చూడండి ఒకసారి హెబ్రిల్కు రాసిన పత్రిక 11:11. హెబ్రిల్కు రాసిన పత్రిక 11:24 24 వచనం అక్కడ ఇలా వ్రాయబడింది. చూడండి ఒకసారి హెబ్రి పత్రిక. చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి, జాగ్రత్త వినండి, ఆ విశ్వాసం నీకుంటే ఆ వాగ్దానంతో కూడిన, మన విశ్వాసానికి గొప్పతనం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న అందరి విశ్వాసాల కంటే మన విశ్వాసం గొప్పదేంటో తెలుసా? విశ్వాసం దేన్ని బట్టి నమ్మారండి మీరు? దేన్ని బట్టి నమ్మారు తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే. అంతే. చార్లెస్ స్పర్జన్ తన పుస్తకంలో రాస్తాడు, మనం నడవటానికి భూమి ఎంత ఆధారమో మన విశ్వాసానికి వాగ్దానం అంత ఆధారం. హల్లెలూయా. అంటే విశ్వాసం వాగ్దానంతో కూడుకుంది. మిగిలిన నమ్ముతారు. ఎలా నమ్మాను అంటే వాళ్ళు చెప్పారు కనుక నమ్మాను. వాళ్ళు పోయారు మరి మానేస్తావా? వాళ్ళు లేరు కదా ఇప్పుడు చెప్పిన వాళ్ళు. సదాకాలం ఉండే దేవుడైనా, నిన్న నేడు నిరంతరం ఉండే మార్పు చెందని దేవుడైన, అందుకు నమ్ముతున్నాం మనం. సజీవుడైన దేవుడైన ఆయన చెప్పాడు కనుక నమ్ము. ఆయన అప్పుడు ఉన్నాడు, అబ్రహాం టైంలో ఉన్నాడు, యోబు కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో ఉన్నాడు, మన జక్కే కాలంలోనే ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు ఆయన. అందుచేత ఆయన చెప్పింది నేను నమ్ముతా. విశ్వాసము కేంద్రంగా వాగ్దానం పొందుంటే ఏం జరిగిందో చూడండి. ఎలాంటి డ్రైవ్, ఎలాంటి కదలిక, ఎలాంటి కార్యసిద్ధి మోషేలో కలిగింది, మనలో కూడా కలగాలి. ఆ విశ్వాసం ఉంటే నీకు, ఆ వాగ్దానంతో కూడిన విశ్వాసం ఉంటే ఏం కలిగిందో చూడండి. ఆ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. అబ్బాబ్బా ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. ఐగుప్తు ధనం కంటే, అవును మోషే మంచి జ్ఞాని, మోషే మంచి ఫిలాసఫర్, మోషే మంచి ఆర్కిటెక్చర్, చాలా అద్భుతమైన నిర్మాణ చేయగలిగిన మంచి నిర్మాణకుడు. ఇప్పుడున్న
ఈజిప్ట్ పిరమిడ్లో రెండు పిరమిడ్లకి స్ట్రక్చర్ గీసి ప్లాన్ వేసి కట్టించింది ఎవరు అనుకున్నారు? మోషే. ఇప్పుడున్న పిరమిడ్లు 13 పిరమిడ్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ పిరమిడ్లు, అందులో రెండు కట్టించింది మోషే. ఎంత అద్భుతమైన జ్ఞానం అండి. అబ్బో, మోషే గురించి చెప్పాలి పెద్ద చరిత్ర. అలాంటి వాడు అద్భుతమైన ఫరో కూతురు కొడుకు, ఫరో యొక్క మనవడు, కూతురు కొడుకు, ప్రిన్స్, ఒక యువరాజుగా ఉన్నవాడు, కావలసినంత ధనం, దాన్ని విడిచిపెట్టి దేవుని పిల్లలతో శ్రమనొందటం మేలనుకున్నాడంట. ఎంత గొప్ప డ్రైవ్ అండి ఇది. ఇప్పుడు అనుకున్నారా, ఇంట్లో మంచం మీద పడుకొని ప్రశాంతంగా అన్నీ చూసుకోవచ్చు మనం. 5:30 నుండి మొదలు 10:30 దాకా ముద్దు బిడ్డ, ఆడది ఆధారం, కొళ్ళ కొళ్ళ కొడుకు పిల్లవ, అపరంజి, ఇంకా చాలా ఉన్నాయి కదా మీకు లిస్ట్ అంతా, అదంతా. కానీ వాటి కంటే దేవుని పిల్లలతో ఇక్కడ కూర్చొని నడువు నిప్పులు పెడితే పిల్ల వదలరేమో, ఆలస్యంగా నిలబడితే గంట సేపటి దాకా అంతేనంటే ఏదో అలా సిద్ధపడి ఉండగా ఏం చేస్తుందిగా అనుకుంటైనా కూడా వింటున్నారు మీరు. అబ్బా ధన్యులు, దీని రిజల్ట్ ఆనందాన్ని పొందుతారు. హల్లెలూయా. దేవుని మాట మీ లోపలికి వెళితే దానిపైన అది దేవుని వాక్యం ముందు లోపలికి వెళ్ళాలి. దగ్గుమందు తాగేటప్పుడు పేగుల్లోకి వెళ్తుందా, ఊపిరితిత్తులకి వెళ్తుందా, మూత్రపిండాలకు వెళ్తుందా, ఏం కాదు. ఫస్ట్ మందు వేసుకోవటం ముఖ్యం. పెర్ఫెక్ట్గా వేసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత పెర్ఫెక్ట్గా, అందుచేత మనం పెర్ఫెక్ట్గా మందు స్వీకరించాలి. ముందు అంటే అది అనుకునేది, మీ వెంటనే ఆ పదం వచ్చేస్తుంది జనాలకి. ఈరోజు మామూలు మందుల షాపుల కంటే మందు షాపులు ఎక్కువ ఉన్నాయి కనుక ఆ పదం వచ్చేస్తుంది. సహజంగా దేవుని వాక్యము మన జీవితంలో ఒక అద్భుతమైన మెడిసిన్ అది. అందుచేత దేవుడు అంటాడు అది కనుక లోపల మీకుంటే ఆ డ్రైవ్ కలుగుతుంది. మోషేలు ఇక్కడ 3 చూస్తాం. 1, ఐగుప్తు ధనం కంటే దేవునికి సంబంధించిన నిందే గొప్పది. 2, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఆమెన్ అన్న అందరూ, అన్న వాళ్ళందరూ అలా బతకాల. ఇక్కడ ఆమెన్ అంటే సరిపోయిందా, నువ్వు అన్నావు కాబట్టి అన్నాను ఆయన అంటే కుదరదు అక్కడ. అర్థమైందా, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే. ఎవరన్నారా తీసుకురండిరా, ఓకే సార్, ఆ బట్టలు తీసుకురండిరా, ఓకే సార్, రథాలు రెడీ చేయండిరా, ఓకే సార్, అబ్బో ఇవన్నీ కూడా అది అనుభవించుట కంటే దేవుని పిల్లల ఇసుకలో ప్రభు ఎలానైనా ఇసుకలో ఫస్ట్ దిగిపోయే చెప్పులే, చెప్పులు తెగలేదంట ఎండలో, ఫస్ట్ అసలు ఉంటుందండి చెమట, బట్టలు మాయలేదంట, చెప్పులు తెగలేదు, బట్టలు మాయలేదంట. అసలు ఎంత అద్భుతమైన నడిపింపు. అందుకోసం ఆ ఇసుకల్లో కూడా ఆనందం, ఆ దేవుడిచ్చే విజయం ఎంత గొప్పదో మోషేకి తెలుసు. మనం కూడా తెలుసుకోవాలి నిత్య జీవితంలో. అల్పకాల పాప భోగం కంటే దేవుని పిల్లలతో శ్రమే గొప్పది. 3, తర్వాత ఫరో కూతురు కొడుకు అని అనిపించుట కంటే, పౌలు కూడా రోమా పౌరసత్వం తీసుకొని ఇవన్నీ కలిగి ఉన్నాను అని అనిపించుట కంటే బహుమానము కలగవాలని దృష్టి ఉంచాను. ఆమేన్. బహుమానం పొందాలి. ఏంటి ఆ బహుమానం? అది 3. ఈ పరుగు ఎందుకోసం? ఇదే ఫిలిప్పి పత్రిక రాస్తారు కదా 3:12. ఏంటది చదవండి ఒకసారి. అలా పరిగెడుతున్నప్పుడు కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, కలిమి లేమొచ్చిందని వెనక్కి వెళ్ళిపోవటం కాదు. వెనక్కి ఉన్న చదవమ్మా, నేను ఇదివరకే నేను పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను. ఏంటది? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ ఈ పరుగులో బహుమానం పొందవాలని గురి వద్దకు నేను పరిగెడుతున్నాను, గురి దగ్గరకు పరిగెడుతున్నాను. ఆ గురి యేసు ప్రభు స్వరూపం, ఆ గురి దేవునితో తానుండడం, అదే స్థితి ఇప్పుడు చెప్పాడు. ఆ 3 విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ముగించడానికి ఇంకా 14 ఉంది, అది కూడా చెబుతున్నానంటే చూసుకుంటారు. రైట్, నాకు ఇవ్వబడిన సమయం ఖచ్చితంగా నేను పాటిస్తాను. ఫిలిప్పి పత్రిక 3, ఈ 3 స్థితిని కూడా. 1, మొట్టమొదట మన జీవితాలలో దేవుని వాగ్దానాన్ని పొందాలి. వాగ్దానం పొందినవాడు ఆనందంతో అడుగులు వేయడం మొదలెడతాడు. 2, దేవుని పిల్లలు దేవుని ద్వారా నడిపింపబడుతూ ఉండాలి. కార్యసిద్ధి అని అంటాడు పదం. దేవుని ద్వారా నడిపింపబడ్డప్పుడు శ్రమలు వచ్చినా, వేదన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, తమ శరీరాలు నలగొట్టబడుతున్నా, ఇసుకల్లో నడిచినా, తమ దేవుని యొక్క వాగ్దానము ద్వారా నడిపింపబడుతూ వెళ్ళారు. వాళ్ళు నడిపింపబడుతూ వెళ్ళారు. ప్రతి స్థితిలో కూడా దేవుడు వారితో ఉన్నాడు. నెక్స్ట్ 3, చూడండి అక్కడ ఫిలిప్పి 3:20-21 ఏమనుంది చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను మన రక్షకుని కోసం మనం
మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఓహో, వెరీ గుడ్. ఇక్కడ మీకు అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయమ్మా? ఉన్నాయా లేదా? ఆధారే అన్నిటికీ ఆధారం అని చెబుతున్నారుగా ఈ మధ్యన సర్వేల్లో కూడా. వెరీ గుడ్, మంచిది. అలాగే పరలోక రాజ్యానికి కూడా ఆధార్ కార్డు ఉండాలి. ఎందుకో తెలుసా? మన పౌరస్థితి పరలోకమందు. అక్కడికి ప్రయాణం చేస్తున్నాం మనం, అక్కడికి ప్రయాణం చేస్తున్నాం. చాలామంది ఈ గోల్ ఉండదు. ఎరా, ఎందుకు దేవుడు నమ్ముకున్నాం? ఏం చేస్తామే, సత్యదాకా ఏదో ఒకటి నమ్ముకుని ఉండాలిగా, ఏదో సమాధిలో పాటి పెడతానుకో, ఏదో దేనికో దానికి ఉండాలి కదరా. అంటే వాళ్ళకి గమ్యం లేదు. వాగ్దానం పొంది దేవునితో నడిచే వాళ్ళు గమ్యాన్ని చేరాలి. గమ్యాన్ని మధ్యలో చాలామంది పోయారు మధ్యలోనే. ఒక ఉదాహరణ చెబుతాను నేను. ఐగుప్తులో నుండి బయటకు వచ్చి వాళ్ళు నడుస్తూ కనాను చేరలేకపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇంకో సంగతి తెలుసా? ఇంకా 3 రోజుల్లో కనాను వెళ్ళిపోతారు. 3 రోజుల్లో అంటే రోజుకి 20 మైళ్ళు నడుస్తున్నారు. 3 20లో 60 మైళ్ళు ఇక్కడ నుండి విజయవాడ అంత దూరం. అంటే అంత దగ్గరికి వచ్చేసారు. ఆ టైంలో ఒకడు పోయే కాలం బుద్ధి వచ్చింది. కరెక్ట్గా దేవుడు చెప్పాడు, ఇదిగో ఇంకా ఏమీ లేదు ఇక, మీరు కనాను అడుగు పెట్టేశారు. అడుగు పెట్టేశారంటే ఇంకేమీ లేదు ఇక, కనానులో 10 మంది రాజులు మీ మీద దాడి చేస్తారు. మొట్టమొదటి రాజు వచ్చేస్తున్నాడు, ఆడు ఎరికో. ఎరికో రాజు ఫస్ట్ రాజు ఎరికో. ఎరికోను జయించిన తర్వాత ఇంకా 9 మంది రాజులు మీరు జయిస్తారు కనానులో. స్వాధీనం అయిపోద్ది, డోంట్ వర్రీ, నేనున్నాను. కనానులో అడుగు పెట్టేశారు మీరు, ఏం పర్వాలేదు, ఇదిగో మీరు డోంట్ వర్రీ అని దేవుడు వాళ్ళకి ధైర్యపరుస్తూ వచ్చేసాడు. ఇంకా 3 దినములంత ప్రయాణం అని అన్నాడు. ఎరికో వచ్చేసారు, ఎరికోని ఆ రోజు జయించేశారు. ఆ తెల్లారేసరికల్లా ఆకా అనబడిన వాడు తీసుకెళ్ళి గోతులు బాధ పెట్టేశాడు. చివరికి ఆడు గోతిపోలేడు. చిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఇంకా 3 రోజుల్లో వెళ్ళవలసినోడు ఇక్కడే పాతి పెట్టబడ్డాడు. ఎంత విచారకరమైన విషయం! రాళ్లతో కొట్టి చావగొట్టారు వాడి తాత జబ్ది, ఆడి తండ్రి కర్మి, వీళ్ళందరినీ కూడా. ఎంత విచారకరమైన విషయం! అందుకనే దేవుడు పండగలు చేసేటప్పుడు పస్కా పండగతో పులియని రొట్టెల పండగ కలిపాడు. పస్కా విడుదల ఇచ్చేది, పులియని రొట్టెల పండగ పరిశుద్ధంగా బ్రతకటం నేర్పింది. హల్లెలూయా. 7 దినముల పండుగలో మొట్టమొదటి దినం మీరు పస్కా చేయవలెను. పస్కా పండుగ ఎందుకు? ఐగుప్తులో బయటికి రావాలి. ఐగుప్తులో నుండి బయటికి రావాలంటే గొర్రెపిల్ల వధింపబడాలి. యేసుప్రభు వచ్చి నీకు విడుదల ఇవ్వడానికి. అంత మాత్రమే కాదు, యేసుప్రభు యొక్క వాక్కు, యేసుప్రభు యొక్క ఆత్మ కనాను చేర్చడానికి ప్రయాణంలో నీతో తోడు ఉండాలి. ఆమేన్. పరిశుద్ధ ఆత్మ రక్తము విడుదల ఇచ్చింది, ఆత్మ నిన్ను నడిపించింది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకే కనాను దాకా నడిపించడానికి పరిశుద్ధంగా? అందుకు పులియని రొట్టెల పండగ. దేవుడు అంటున్నాడు, అలాంటి ఒక అద్భుతమైన గోల్ చేరబోతున్నావురా, ఎక్కడికి వెళ్తున్నావో తెలిస్తే ఏమో సంతోషం మనం. మా పిల్లలకి, అరే నాన్న మిమ్మల్ని నేను హుబ్లీ తీసుకెళ్తానన్న. పిల్లలకి ఏంటి చెప్పండి, చెప్పరేంటండి? అమ్మో హుబ్లీ వెళ్ళిపోతున్నామంట. ఎంత సంతోషం! మీ పర్లోకి వెళ్తున్నాడు సొంత అప్పుడేనా? ఓ, అంటే పరలోక రాజ్యం గురించి ఇంకా తెలియలే. పరలోకము నా దేశము, పరదేశిని నిన్నా మాయాలోకమే గాని ను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నిన్నా మాయాలోకమే గాని ను యాత్రికుడను. ఎంతో అద్భుతమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించు, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించు. హల్లెలూయా. పరలోక రాజ్యం ప్రభు ఉండే స్థలం, అక్కడ నుండి మన కోసం వస్తాడైన అని పిలిపిలికి రాశాడు. కనుక మనం సంతోషంతో ప్రభుని ఎదుర్కోవాలి. ప్రభువా మేముంటాము నాయన. యోహాను స్వార్త 14:1-2, నేనుండు స్థలములో మీరును ఉండు లాగున. ఎందుకండి ఆ గోలు? పరలోక రాజ్యం ఎందుకు మనకి? పరలోక రాజ్యం ద్వారా మనం పొందే భాగ్యం ఏంటి? 1, లూకాస్వార్త 10:20 ఏంటో తెలుసా? జీవ గ్రంథములో మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు. పరలోక రాజ్యంలో మీ పేర్లు ఇక్కడ జనాభా లెక్కల్లో రాసి ఉంటాయి, ఎందుకంటే మనకు అవి కావాలి కనుక ఖచ్చితమే. కానీ పరలోక రాజ్యంలో కూడా మీ పేర్లు రాసి ఉండాలి. ప్రకటన గ్రంథం 20:15, ఎవని పేరైననో జీవ గ్రంథం మందు వ్రాయబడినట్టు కనపడని ఏడలా వాడు అగ్నిగుండంలో. ఈ లోకంలో మనం పౌరులు అనడానికి గుర్తు సెన్సస్లో మన పేరు ఉండాలి.
పరలోక రాజ్య పౌరులము అనడానికి కూడా పరలోక రాజ్యంలో అక్కడ రాజ్య సంబంధుల పేరు ఉండాలి. అది పౌరసత్వం అంటే. ఇక్కడ మనం ధనాన్ని కూర్చుకుంటాం, బ్యాంకుల్లో దాచుకుంటాం, పరలోక రాజ్యంలో కూడా మనం ధనం కూర్చుకోవాలన్నాడు మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ ధనం కూర్చుకోండి, అది అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలు ఎత్తుకుపోరు. పరలోక రాజ్యంలో మనం ధనం. ఏంటండి ధనం? ఏ ధనాన్ని మనం సమకూర్చుకోవాలి? మనం సంతోషం కలగాలంటే చాలాసార్లు పిల్లకి డిపాజిట్ చేసానులే 2 లక్షలు, పెళ్ళి టైంకల్లా 10 లక్షలు అవుతాయంట, అది సంతోషం కదా, రైట్? అంటే మనకున్న ధనాన్ని, కూర్చుకున్న ధనాన్ని బట్టి సంతోషిస్తున్నారు కదా. దేవుని పిల్లలు సంతోషించేది పరలోకములో మనము కూర్చుకున్న ధనం. ఏంటది? తిమోతికి రాసిన పత్రిక 6:00, తిమోతికి రాసిన పత్రిక 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అనే ధనము కలిగిన వారు. ఆ పనులే అయ్యగారు చేస్తున్నప్పుడు సత్క్రియలు, సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవేంటో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. మంచి పనులు ఎన్ని చేస్తే అంత డిపాజిట్ అవుతుంటుంది మీ బ్యాంకులో. మీరు ఇక్కడ పనులు చేస్తుంటే అక్కడ డిపాజిట్ చేస్తుంటాడు, ఆ డిపాజిట్ ఎంత ఉందో అంత దాన్ని బట్టి మీకు కిరీటం అక్కడ ఉంటుంది అన్నమాట. ఆ కిరీటం పెట్టుకుని అప్పుడు కిందకు వస్తారు. ఇక్కడ పనులు చేయకపోతే విత్డ్రాల్ అవుతుంటుంది ఉన్నది కూడా. కనుక డిపాజిట్లో ఉన్నారా, విత్డ్రాల్ చేస్తున్నారా అన్న విషయం మీకు అర్థం కావాలి. వాస్తవికంగా మనకు నిత్య జీవము. అందుకే పరలోక రాజ్యములో మనము క్రీస్తు తోటి వారసులుగా మనం ఉండాలి. మరి అక్కడికి వెళ్ళాలంటే ఒక మంచి పని చేయాలి మనం. చదవండి, ఇదే ఫిలిప్పీ పత్రిక 3:21 అది చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన వాగ్దానం కలిగి ఉండి, వాగ్దానం ప్రకారం నడిచే కార్యసిద్ధుండి, 3వది తర్వాత సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆమెనని అందరూ. ఎప్పుడైతే సమస్తము ఆయనకు అప్పగించేసుకోవాలంట, ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను వింటాను నాయనా, నువ్వు ఉండే స్థలంలో నేను ఉంటాను నాయనా, నీతో పాటు సహపౌరుడిగా తోటి వారము. రోమపత్రిక 8:16-17 మనము పరలోకమందు క్రీస్తు తోటి వారం, ఆయనతో కలిసి ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. యోహాను 1:1-2 ఇలా వ్రాయబడింది. ఇప్పుడు ఇంకా నువ్వు ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందము అని రాశాడు. ఆయనలా ఉంటామంట, బుల్లి క్రీస్తుల్లాగా, జూనియర్ క్రైస్టుల్లాగా ఆయన చుట్టూరు తిరుగుతుండే ఉండవు మనమంతా పరలోక రాజ్యంలో. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ సిద్ధంగా ఉండాలి, ఇక్కడ రెడీగా ఉన్నామా మనం? అలా రెడీగా ఉండి వెళ్ళారంట. ఆ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. హెబ్రిల్కు రాసిన పత్రిక 11:11, హెబ్రిల్కు రాసిన పత్రిక 11:13, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, మనం కూడా పరదేశులము యాత్రికులను ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిద్ధపరుచున్నారు కదా. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండను. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు, అందుచేత వారి దేవుణ్ణి అనిపించుకుంటూ ఆయన సిగ్గుపడేవాడు. ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే, వాగ్దానాన్ని మీరు కలిగి ఉంటే, దానికి తగినట్లుగా కార్యసిద్ధి ప్రకారం మీ జీవితాల్లో ఆ నడక, ఆ పద్ధతి, ఆ యొక్క గోల్, గమ్యాన్ని చేరే స్థితి మీలో ఉండి గమ్యాన్ని మీరు చేరితే దేవుడు మిమ్మల్ని చూసి వీళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నాను. కనుక బ్రతికున్నా చచ్చిపోయినా ఆయనకి చెందిన వాళ్ళం అవ్వాలంతే. రోమాపత్రిక 8:14, మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం, చచ్చిపోయినా ప్రభు కోసం చచ్చిపోతున్నాము. కనుక మనం బ్రతికిననో చనిపోయిననో ప్రభువు వారమే. ఆమెనండి. అదే పౌలు పిలిపిలికి కూడా అదే రాశాడు 1:21, ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే. అక్కడ అంటాడు బ్రతుకుంటే ఫలం, బ్రతుకుంటే అనేక మందికి ఉపయోగపడాలి, చచ్చిపోతే కూడా దేవుడికి ఉపయోగపడదు. ఏనుగు సచ్చిన బతికిన లక్ష అంతేగా, సచ్చిన లక్ష బతికిన లక్ష. మనం అంతే బతికుండే యేసుప్రభు బిడ్డలం, చనిపోయిన యేసుప్రభు బిడ్డలమే.
బతుకుంటే క్రీస్తుని చూపిస్తాం, అక్కడ కూడా క్రీస్తుని పోలి ఉంటాం. అలా ఉండాలి. చాలామందికి ఈ గమ్యాన్ని గురించి తెలియక చనిపోతున్నారు. మధ్యన నేను సమాధుల దొడ్డికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమాధి మీద ఇలా రాసింది, స్వర్గీయ శ్రీ అని ఆయన పేరు రాసింది. నా మిత్రుడు అంటున్నాడు, ఈడు పెద్ద తాగుబోతుడు, ఊపిరితిత్తులు చెడిపోయి మూత్రపిండాలు చెడిపోయి అని ఇంటి వాళ్ళందరినీ అప్పులు పాలు చేసి ఇలా పాడైపోయి జబ్బులు చచ్చిపోయినాడు దుర్మార్గుడు అంటున్నాడు. కానీ ఆయన సమాధి మీద ఏం రాశారు తెలుసా? స్వర్గీయ అని రాశారు. స్వర్గీయ అంటే ఏంటో తెలుసా? స్వర్గానికి చెందినోడు అని. ఈ లోకంలో ఏ సమాధి మీద నరకీయ అని ఉంటుందా? అంటే మనలో మనమాట. అంటే ఈ లోకంలో పుట్టినోళ్ళు ఒకవేళ ఏ రకంగా చచ్చిపోయినా శ్రద్ధాంజలిలో అందరికీ పెట్టేది ఏంటి? స్వర్గీయ అంటే మనవాళ్ళ ప్రకారం స్వర్గం కిటకిటలాడుతుండాలన్నమాట, నరకం ఖాళీగా ఉండాలన్నమాట. మీ ఆలోచన అది కాదుగా, మార్చుకోండి. అంటే ఇక్కడే నిర్ణయింపబడాలా, నాతో ఉండాలంటే ఈ మూడు జరగాలి. పరలోక రాజ్యం మనం వెళ్ళబోయేది ఏంటో తెలిస్తే మీలో సంతోషం, మనకున్న వాగ్దానాన్ని బట్టి సంతోషం, దేవుడు నడిపించే తీరును బట్టి సంతోషం, మనం చేరబోయే గమ్యాన్ని బట్టి సంతోషం. హల్లెలూయా. అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి. దైవజనులకు అనుభవం ఉంది, ఆ వాగ్దానంతోనే వస్తున్నారు ఆయన, అలాగే నడిపింపబడుతున్నారు ఆయన. ఎందుకని? ఆయన వాగ్దానం పొందారు ఆయన. ఆ వాగ్దానం ప్రకారం శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, కన్నీటిలో, అన్నిటిలో కూడా ఆయన అదే చెప్పాడు, శరీరమును ఆస్పదము చేసుకొనక మేము ఆరాధిస్తున్నాం. కనుక శరీరాన్ని బట్టి కాదు, కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, దేవుడిచ్చిన దాన్ని బట్టి. హల్లెలూయా. అందుచేత దేవుడిచ్చిన గొప్ప క్రైస్తవ్యము అనబడిన ఈ స్థితి మనల్ని సంతోషింపజేసేది. హల్లెలూయా. గుర్తుంచుకోండి ప్రియులారా, ఈ మూడు మాటలు గుర్తున్నాయా? ఒక వ్యక్తి సంతోషించాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యంగా అపొస్తలుడైన పౌలు చెప్పాడు. నెంబర్ వన్ వాగ్దానము, రెండవది ఏంటి? కార్యసిద్ధి, దేవుడు నడిపించే విధానము, మూడవది గమ్యం, గోల్, గమ్యం. మనం మార్పు చెందబోతున్నాం, ప్రభుని ఎదుర్కొని పోతున్నాం. మనం ఈ లోపల ఈ రాత్రి యేసు ప్రభు వస్తే మనం సిద్ధంగా ఉన్నాం. మరణాత ప్రభు రానైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. మన జీవితాలు అలాంటి నిజమైన నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక కొంతమంది మాదిరికరమైన దైవజనులు మనం ఎదుట ఉంచబడినప్పుడు, అనేక మంది దైవజనుల యొక్క జీవిత చరిత్రలు మనం చదువుతున్నప్పుడు, ప్రభువ నువ్వు ఎంత అద్భుతంగా మా జీవితాలను తలంపులు కలిగి ఉన్నావు నాయనా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుడు నడిపించిన రీతిలో నడిచి దేవుడు మన కోసం సిద్ధపరిచిన గమ్యాన్ని చేరి నిరంతరం ఆనందించే ప్రజలుగా, సంతోష వాగ్దాన జనాంగంగా మనం కూడా ఉండడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం దయచేయనుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నిన్న ఉన్న బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అపొస్తలైన పౌలు ద్వారా ఫిలిప్పి సంఘానికి మీరు రాయించిన లేఖను బట్టి వందనాలు. ఈనాడు మాతో మీరు మాట్లాడారు ప్రభువా. సంఘము ఏ స్థితిలో నుండి నడిచి వెళ్ళలో, వాగ్దానము పొందిన వారమై, నీ ద్వారా నడిపింపబడే వారమై, నీవు చేర్చే గమ్యానికి చేరి, నీవిచ్చే సంతోషాన్ని, నీవిచ్చే సమాధానాన్ని ప్రభువా మేము పొందేవారముగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శోధనలో, వేదనలో, కన్నీటిలో, ప్రతి బలహీన పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ వాగ్దానాన్నే చేతబట్టుకుని నడుస్తున్న దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చేరి ఉన్న ప్రజలు కూడా అట్టి స్థితి నొందుదురుగాక. ఆ రీతిగా బలపరచబడి మీరు సిద్ధపరిచిన గమ్యము చేర్చబడుదురుగాక. ప్రభువా ఈ రూపాంతరత ఉపవాస కుడికలలో సంతోషంతో కూడిన పండుగలుగా బిడ్డలకు మీరు ఇచ్చే సందేశాలను బట్టి వందనాలు, స్తుతులు అర్పిస్తూ మరలా నీ చిత్త ప్రకారం మేము కలుసుకునే పర్యంతం నీ కాపుదల భద్రతలు ఉంచి నడిపించమని, సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి తలంపులకు కావలి ఉంచి నడిపించమని, దాసుని సంఘాన్ని, దాసుని ద్వారా జరుగుతున్న పరిచర్యలను, సంఘాలను, చేరివచ్చిన ప్రజలను, చిన్నబిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య, సవార్థీకరణ, గృహదర్శనాలు, సమస్తమైన టీవీ పరిచర్యలు అన్నింటిలో కూడా, మ్యాగజైన్ పరిచర్యలో కూడా మీరు తోడేని ఉన్నతమైన తలంపులు ఇచ్చి నడిపించి మహిమ పొందమని, ఆత్మల రక్షణార్థమై, సంఘాల క్షేమార్థమై, నీ నామ మహిమార్థమై జరిగే ఈ కార్యాలన్నింటిలో నీ ఉన్నతమైన కృప అనుగ్రహించి సంతోషింపజేయమని మా ప్రభు, మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి.